నాగభూషణం గారు బలవంతంగా భూములు లాక్కుకపోతే పవన్ కళ్యాణ్ ఒక నిమిషం వినాలి మీరు వినాలి విని మీ ప్రశ్న అడగండి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు అమరావతికి వెళ్ళి అక్కడ రైతులతో కూర్చొని మీ దగ్గర నుంచి బలవంతంగా చంద్రబాబు నాయుడు గారు భూములు లాక్కుంటున్నారు నేను ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోను ఇక్కడ దీక్షలు చేస్తానని చద్దన్నం తినొచ్చారు కదా నేల మీద కూర్చొని ఆయన నోడుతా అన్నమాటే కదా నేను ఆ కాపీ కోసమే వెతుకుతున్నా జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ లో నాకు దొరుకుతుంది అది బదిలుపెట్ట నేను పవన్ కళ్యాణ్ అన్నదే తీసుకున్నాను ఎవరో కాదు వైఎస్ఆర్సీపీని పక్కన పెడదాం నా ఎందుకు అవుతరలా ఆయన ఎల్లిన వీడియో కూడా నా దగ్గర ఉంది నేను చెప్తానుండి రైతుల కన్నేర్తో రాజధాని మంచిది కాదు కాబట్టి రైతుల బాధ పెట్టి కట్టొంది ఇక్కడ అని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు సత్యనంద్ వచ్చారు సార్ ఇల్లపైన కూర్చొని రాజధాని మంచిది కాదని మాట్లాడాడు మీ పవన్ కళ్యాణ్ గారు మీరు పాచిపోయిన లడ్డూలు ఆయన ఆయన యాక్టింగ్ చూశాను కదా మర్చిపోలేదు అది ఎలా మైండ్ లో ఉండిపోయింది సార్ నేను ఒకటి చెప్తానంట సార్ మా పవర్ కళ్యాణ్ గారే మా పార్ట్నరే ఏం మాట్లాడను నేను చెప్తాను వినండి ప్లీజ్ ఆయన 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 వచ్చినప్పుడు ఏం ఉండవల్లి గ్రామం వెళ్ళారు పెనమా గ్రామం వెళ్లారు అక్కడ రెండు చోట్ల మీటింగ్ పెట్టారు ఆ మీటింగ్ అప్పుడు ఏం చెప్పారంటే బలవంతంగా తీసుకుంటే నేను ఊరుకోను అన్నారు ఇచ్చిన వాళ్ళ వరకు తీసుకోమన్నారు జరిగింది అది ఇవాళ అక్కడ ఉన్నటువంటి ముప్పై మూడు వేల ఎకరాల్లో మిగిలింది మొత్తం కలిపిన పన్నెండు వందల ఎకరాలు అక్కడ ఇంకా బ్యాలెన్స్ ఉంది ఇవ్వాల్సింది ల్యాండ్ పూలింగ్ లో మిగతా అంతా స్వచ్ఛంద ఇచ్చారు మిగతాది ఎక్కడ తీసుకోవాలా ఈలోపు ఆర్కే గారు కూడా కోర్టు లేచారు కోర్టు స్టే ఇచ్చింది అందుకే అవ్వలేదు ఇవాళ మీరు సురేష్ గారు నేను ఎందుకు అడుగుతున్నానంటే మీరు ప్రధాని నెగటివ్ తీసుకోబాగండి సార్ కరకట్ రోడ్డు మెగా కృష్ణారెడ్డి గారు శంకుస్థాపన చేశారు సీఎం గారు చేసిన తర్వాత కరగట్ రోడ్డు ఇవాళ ఎవరు ఆపారండి అదే రైతులు ఆపారు కదా మళ్ళీ ఆ రోజున మీరు మమ్మల్ని ఏమో ఇవ్వద్దు ఇవాళ మీరు వచ్చి ల్యాండ్ ఎడ్ తీసుకు ఒక్కొక్కరు రెండు సెంటు కూడా ఇవ్వట్లేదు ఇవాళ ఆ కరగట్టు రోడ్ అయ్యేది కదా హైకోర్టు జడ్జెస్ అందరూ సింగిల్ సెక్రటరీకి వెళ్ళారంటే సింగిల్ కట్ట మీద వెళ్ళాల్సి వస్తుంది అక్కడ హైకోర్టు జడ్జెస్ ఏడుగురు ఉన్నారు అక్కడ నేను అనేది ఏంటంటే ఇక్కడ మీరు పొలిటికల్గా పక్కన పెట్టండి మనం రైతులు ఇచ్చారు ఓకే ఇవాళ మీ పాలసీ మారింది మూడు మూడు రాజధానులు మీరు వెళ్ళండి మిమ్మల్ని ఎవరు కాదంట్లా కానీ బలవంతంగా తీసుకున్నారనే విషయం మీద ఆ రోజు జనసేన కూడా చెప్పారు బలవంతంగా తీసుకోవడానికి వీలేదని నేను ఏమంటున్నాను అది ఆ రోజున స్టాండ్ ప్రకారం ఇవాల నేను బలవంతంగానే తీసుకున్నారు ఇందాక మన నిర్మండి మీకు చెప్తున్నా బలవంతంగా భూములు తీసుకున్నారు ఒక్క ఒక్కొక్కని కవిలేడండి మీరు చెప్తురు కదండి ఒక్క నిమిషం విజయబాబు గారు ఒక్క నిమిషం విజయబాబు గారు కా సార్ నేను బలవంతంగా మాట్లాడటప్పుడు మీకు అవకాశం ఇవ్వట్లేదు కదా మీరు తొరబడిపోతున్నారు కదా yes yes నేను ఏమంటున్నాను విజయబాబు గారు మీరు తొరబడిపోతున్నారు

మీరు కాదు మీరు కాదు నేను విజయబాబు గారు విజయబాబు గారు చెప్పారు కాదు నేను అడనే నేనేమన్నానంటే విజయబాబు గారు అది వాళ్ళ పార్టీ ఆఫీస్ ఆఫీస్కు రెండు ఎకరాలు కొనుక్కున్నారు ఇరవై లక్షలు అక్కడ మార్కెట్ వాల్యూ ఉందా రిజిస్ట్రేషన్ వాల్యూ ఉందా అది పేపర్ చూస్తే తెలిసిద్ది నేనేమన్నానంటే పవన్ కళ్యాణ్ సంవత్సరానికి వంద కోట్లు ఆయన సినిమాలు యాక్షన్ చేస్తే ఆయన డబ్బులు వస్తాయి ఆయన చెప్పాడు నా వృత్తే నేను సినిమాలు చేస్తాను రాజకీయాల్లో నేనేం అవినీతి చేయాలని అవసరం లేదు ఆయన కొనుక్కున్నాడు దానికి లింగం నేను రమేష్కి ఇచ్చాడని మీరు ఆపుర ఆరోపణ టీవీ ఛానల్ ముందు మా పార్ట్నర్ మేము ఆయన కలిసి ఇరవై నాలుగు ఎలక్షన్ వెళ్ళబోతున్నాం మీరు అలా ఆరోపణ చేస్తే విజయబాబు అధికార భాష లేండి మీకు ఏమైనా ఎవిడెన్స్ ఉంటే ఈ పాటికి దాన్ని ప్రూవ్ చేయాలి ఏమైనా ఆయన అకౌంట్లో నుంచి వచ్చినా ఈయన అకౌంట్లో వచ్చినాయా మీరు చెప్పాలి నేను ఇప్పుడు కూడా ఏమన్నానంటే మీరు ఏదైతే బినామీ అన్నారు మీరు బయట పెట్టండి మీ దగ్గర అధికారం ఉంది నాలుగు సంవత్సరాల నుంచి మీరే ఉన్నారు పవర్లు ఎవరు లేరు పోలీసు మీ దగ్గర ఉంది రెవెన్యూ మీ దగ్గరే ఉంది మీరు మీది ఇంకా హెల్ప్ కావాలంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా మీరు తీసుకోవచ్చు ఇవాళ మీరు ఇంత తీసుకొచ్చి రాజధాని తీసుకొచ్చి రైతులు బలవంతంగా తీసుకుని రైతులు ఆన్సర్ చేస్తారు నాకు ఐదు నిమిషాలు టైం ఇస్తే నేను అసలు రంగు బయట పెడతాను పవన్ కళ్యాణ్ అక్కడ భూసేకరణ బలవంతంగా జరుగుతోందో లేదో దొరికేసింది సార్ దొరికేసింది ఒక్కసారి ఒక్కసారి ఇది జూమ్ ఇన్ చేయండి ప్లీజ్ మళ్ళీ చెప్తాను ఒక నిమిషం సార్ దొరికింది ఆధారం దొరికింది నేను చెప్పిన మాట ఏ చదవండి అమ్మా అందరూ పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చదవాలి చదవండి అమ్మా తెలుగు వచ్చు కదా అందరికీ భూసేకరణ ఆపకుంటే దీక్ష పవన్ కళ్యాణ్ గారు ఇంకా అట్లా జూమింగ్ జూమిన్ చేయండి అదొకసారి చూసిన తర్వాత నేనే చదివి వినిపిస్తా రాజధాని పర్యటనలో పవన్ హెచ్చరిక ఎన్నికలకు ముందు నాకు చెప్పింది వేరు ఇప్పుడు జరుగుతోంది వేరు టీడీపీ మిత్రపక్షమే కానీ బానిసను కాను ఇది సార్ ఎన్నికలకు ముందు నాకు చెప్పింది వేరు తర్వాత వేరు కొంచెం బాగా క్లోజ్లో తీసుకురా ప్లీజ్ భూసేకరణ ఆపకుంటే భూసేకరణ ఆపకుంటే దీక్ష కనిపిస్తోందా భూసేకరణ ఆపకుంటే దీక్ష ఇది నా మాటగా సార్ పవన్ కళ్యాణ్ గారి మాట కనిపిస్తోంది సార్ నాకు ఐదు నిమిషాలు టైం ఇస్తే నేను కనిపెట్టేస్తాను ఎక్కడున్నా చెప్పాను చెప్పినట్టుగానే చూపించాను నోటితో చెప్పను ఏదో నోటికొచ్చింది వచ్చింది మాట్లాడను ఉన్న ఆధారాలే చూపిస్తాను అందరూ చదువుకోండి సార్ ఔటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఇంకో చాలా అద్భుతమైన అద్భుతమైన మాట చెప్పారు సార్ ఇంకో అద్భుతమైన మాట ఔటర్ రింగ్ రోడ్డులో స్థలం కోల్పోతే మురళీమోహన్ సుప్రీంకు ఎందుకు వెళ్ళారు తనదాకా వస్తే కానీ వీళ్ళకి తత్వం బోధపడదా త్యాగాల విలువ తెలియదా మీరైతే పోవచ్చు రైతులు మాత్రం ఈ విధంగా మోసం చేస్తారని ఆయన అడిగారు చద్దనంది వచ్చారు మరి బలవంతంగా తీసుకోలేదని మనం ఇప్పుడంటే ఎట్లా సార్లు వాళ్ళు పెరుగానంద తెచ్చుకుంటే ఆ బాక్సుల పెరుగానే దిని వచ్చాడండి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఆ రోజు చెప్పాడు ఆ రోజు చెప్పిన వచ్చింది